ఎవరైనా బైబిల్ని అపార్థం చేసుకుంటుంటే పెద్ద మనసు చేసుకుని వినండి. బైబిల్ వల్ల పాడైన వాళ్ళు ఎవ్వరు లేరండి, బైబిల్ వల్ల బాగుపడిన వాళ్ళే ఉన్నారండి. మన భారతదేశంలో ఎన్నో దారుణమైన దురాచారాలు, మూఢనమ్మకాలు బాగా గూడు కట్టుకుని ఉన్నప్పుడు, పేరుకుపోయినప్పుడు బైబిల్ని నేర్చుకున్న వాళ్ళు వచ్చి మాత్రమే వాటిని రూపుమాపడం జరిగింది. ప్రియులారా, పండిత రామాబాయి గురించి భారతదేశంలో చాలా వరకు వినే ఉంటారు. పండిత రామాబాయి, ఈ పండిత రామాబాయి గురించి మీరు ఒకసారి సెర్చ్ చేయండి, తెలుసుకోండి, బ్రౌజ్ చేయండి, నెట్లో గూగుల్లో సెర్చ్ చేయండి. అసలు ఆవిడ చరిత్ర నిజమా అబద్ధమా, కథనా అనేది, హిస్టరీనా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆవిడ ఫోటోతో పోస్టల్ స్టాంప్స్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ముద్రించి ప్రచురం చేసింది, తెలుసా మీకు? ఆవిడ ఫోటోతో కొన్ని స్టాంప్స్, పోస్టల్ స్టాంప్స్, అంటే ఆవిడ ఎంత ఉన్నతమైన స్థాయిలో తన కార్యక్రమాలు చేసిందో మీరు ఒకసారి గమనించండి. ఎందుకు వీళ్ళింత అద్భుతంగా కదిలారు అనే ఒక ప్రశ్న ప్రతి మానవుడికి రావాలి, ప్రతి భారతీయ పౌరుడికి రావాలి. వీళ్ళు ఎందుకు ఇలా కదులుతున్నారు అంటే, కేవలము వాళ్లలో ఉండి నడిపిస్తున్నది ఏదో ఉంది, అదే ప్రేమ. ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పారు, చెప్పి వదిలేయలేదు, చూపించారు. సమాజంలో మైక్ పట్టుకుని బోధ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ మా అందరికీ కూడా చెప్పడం సులువే, పాటించడం వరకు వచ్చేసరికి అది గొప్ప టాస్క్ అండి, అందరికీ టాస్కే. చాలా కష్టం అండి పాటించడం అంటే. యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప బోధకుడు, ఆయన సర్వజ్ఞాని, అద్భుతమైన గురువు. ఆ గురువు తను చెప్పిందే చేసి చూపించాడు. ఒక వేశ్యను పట్టుకుని తల కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపించారంటే, ఆమె మీద రాళ్ళు పెట్టి ఆమెను అందరూ కొట్టి చంపేయాలి అన్న నేపథ్యంలో ఆయన ఒక్కరు మాత్రమే, అమ్మా నువ్వు తప్పు చేసావా, సరే ఆ తప్పు నీకెప్పుడు చేయకు, నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళిపో అని చెప్పారు. అంటే ఆయన మనసుకు మందు వేశారు, శరీరానికి కాదు. దట్ ఈస్ బైబిల్, దట్ ఈస్ బైబిల్. శరీరాన్ని శిక్షించాలి అనుకునేది బైబిల్ కాదు, శరీరము విలువ చెప్పేది బైబిల్. ప్రకృతి విలువ చెప్పేది బైబిల్, శరీరం విలువ చెప్పేది బైబిల్. యేసుక్రీస్తు అదే చెప్పారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండలేరండి. ఆయన మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంట్లో తలుపులేసుకుని బిగించుకుని నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా సంసారం అనుకుంటూ కుదురుగా కూర్చోలేరండి. కావాలంటే మీరు ఎవరినైనా చెక్ చేయండి. పండిత రామాబాయి గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గొప్ప యువతి, అనేక గ్రంథాలు చదివింది, అనేక వేదాలు చదివింది, అనేకమైన గ్రంథాలు రాసింది. తర్వాత కాలంలో తన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సంఘటన నేను మీ కళ్ళ ముందు పెడతాను. ఒకరోజు తన ఒక స్త్రీని కలుసుకుంది. ఆమెను కలుసుకున్నప్పుడు ఆ స్త్రీ చెప్తున్న విషయాలు చూసి విని కళ్ళముట నీళ్లు పెట్టుకుందంట. ఒక భర్త చనిపోతే ఆ భర్త చితి మీద ఒక ఆడపిల్లని పెట్టి కట్టేసి కాల్చేటటువంటి ఒక దురాగతమైన దురాచారపు స్థితిలో మన దేశం కొనసాగింది చాలా సంవత్సరాల క్రితం. ఎన్నో రోజులు ఆ దురాచారాలు మన దేశంలో ఉన్నాయి. మన పూర్వీకులను అడిగితే, తాత ముత్తాతల పూర్వీకులను అడిగితే వాళ్ళు చెప్తారు, ఒక స్త్రీకి భర్త చనిపోతే సతీ సహగమనం అనే పేరుతో ఆ స్త్రీని భర్త శవానికి దగ్గరగా పడుకోబెట్టి చీతి మీద పెట్టి కాల్చేస్తారు. కానీ అలాంటి వాటిని రూపుమాపడానికి పండిత రామాబాయి గారు తన కళ్ళ ముందు జరిగిన ఒక భయంకరమైన సంఘటనను ఆధారం చేసుకుంది. ఇలాగే కాల్చడానికి ఒకరు సిద్ధపడుతుంటే వెళ్ళి పోరాడిందండి. భర్త చచ్చిపోతే గుండు కొట్టించి చిన్న చిన్న పిల్లల్ని లోపల కూర్చోబెడుతుంటే వాళ్ళకి చదువు లేక, వాళ్ళకి జ్ఞానం లేక, వాళ్ళ శరీరాలు పాడైపోతుంటే, ఆరోగ్యం క్షీణించిపోతుంటే ఏదో ఒకటి చెయ్యాలి స్త్రీ సమాజానికి అని బయలుదేరింది. ఎందుకు చేసిందంటారు? బ్రాహ్మణ కుటుంబంలో పుడితే అందరూ ఒప్పుకుంటారా యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి, అంగీకరించడానికి ఒప్పుకున్నారనుకుంటున్నారా? లేదండి, ఆమెను వెలివేశారు, దీనికి పిచ్చిపట్టింది అన్నారు. ఎవరో విదేశీ మతస్థులు దేవుణ్ణి తీసుకొచ్చింది, దీనికి మతి లేదు అన్నారు. కానీ నిజంగా ఆమెకు మతి చలిస్తే పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికి నడుం కట్టుకుంటుందా చెప్పండి? లేదు ప్రియులారా, దేవుని ప్రేమ తనలో ఉంది కాబట్టే ఆ ప్రేమతో తన శరీరాన్ని కాపాడుకుంది. అట్ ద సేమ్ టైం మిగతా శరీరాలు పాడవ్వకుండా తన వంతుగా తను ముందుకు కదిలింది. అదే యేసుక్రీస్తు ప్రేమ యొక్క ప్రభావం. యేసుక్రీస్తు ప్రేమ అంత చిన్నది కాదు, అది అంత తీసి పడేయవలసింది కాదు, అనేకుల్ని ప్రభావితం చేయగలిగినంత గొప్ప శక్తి కలిగింది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రేమ హృదయంలో కలిగిన వాళ్ళు కుదురుగా ఉండలేరు.
అస్సలు కుదురుగా ఉండలేరు, ఓ చోట కూర్చోలేరు, ఆయన ప్రేమను చూపించకుండా ఉండలేరు, ఆయన ప్రేమను చెప్పకుండా ఉండలేరు. దానికి సాక్ష్యమే ఈరోజు ఇక్కడ పెట్టిన మీటింగ్ కాదా, దానికి సాక్ష్యమే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చోవడం. వీళ్ళందరికీ మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంత అద్భుతమైన ప్రసంగాలను మీ కళ్ళ ముందుకు మీ ముందుకు తేవడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రేమ చాలా గొప్పది ప్రియులారా, అది చాలా ప్రభావవంతమైంది. అది ఎంత ప్రభావవంతమైందంటే అనేకుల్ని మార్చేసింది. అనేకుల శరీరాన్ని పాడు చేసుకుంటే తాగుబోతులుగా, డ్రగ్ ఎడిక్ట్స్గా, దారుణమైన కార్యాలు శరీరంతో చేస్తూ, వ్యభిచారులుగా, కామతప్తమైన ఆలోచనలతో పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో వెళ్ళిపోయేవారుగా, కుటుంబ బంధాలకు విలువివ్వకుండా వాల్యూస్ మర్చిపోయేవారుగా ఉన్న ఎంతోమందిని యేసుక్రీస్తు ప్రేమ మార్చేసింది. అలా మార్చిన ఆ ప్రేమతో ఎంతోమంది జీవితాలు వెలిగించబడ్డాయి.